కేసీఆర్ గారు ఒక్కసారి కాదు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు సరే రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కదా మీ సమస్యలు ఏమైనా రెండోసారైనా తీరాయా అంటే రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి అన్నాడు కదా ఇచ్చాడా అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇచ్చాడా మూడు ఎకరాల భూమి ఇచ్చాడా పోడు పట్టాలు ఇచ్చాడా యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇచ్చాడా ఉచిత ఎరువులు అన్నాడు కదా ఇచ్చాడా ఎస్టీలకు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు ఇచ్చాడా ఇచ్చిన ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోవాలి ఈరోజు ఎంతో మంది నాలుగైదు సంవత్సరాలుగా పెన్షన్లకు అప్లై చేసామమ్మా పెన్షన్ ఇచ్చే దిక్కు కూడా లేదు ఈ దిక్కుమాలిన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఈ కేసీఆర్ గారి పరిపాలన ఎంత దయనీయంగా దరిద్రంగా ఉందో ఆలోచన చేయండి నాలుగు సంవత్సరాల నుంచి అంతకు ముందు కూడా కేసీఆర్ గారి ఇంట్లో ఒకరికే కదా పెన్షన్ ఇచ్చేది మరి పెద్ద కొడుకు నేను పెన్షన్లు ఇస్తానన్నాడు కదా మరి పెద్ద కొడుకు అయితే ఒకరికి అన్నం పెడతాడా ఒకరికి అన్నం పెట్టి ఇంకొకరి పస్తుండాలంటు అని చెప్తాడా పెద్ద కొడుకు అంటే ఒకరు తినండి ఒకరు బతకండి ఇంకోరు చచ్చిపోండి అని చెప్తాడా పెద్ద కొడుకు అంటే ఇద్దరికీ అన్నం పెట్టాలి కదా ఇద్దరికి పొట్టలు వేరైనప్పుడు మందులు వేరైనప్పుడు మరి ఖర్చులు కూడా వేరే ఉంటాయి కదా మరి అలాంటప్పుడు ఇంతమంది ఎంతమంది ముసలి వాళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇవ్వాలి కదా మరి కేసీఆర్ గారు ఇస్తున్నాడా ఇలాంటి పెద్ద కొడుకు ఎవ్వరికీ ఉండొద్దు గత నాలుగు సంవత్సరాలుగా పెన్షన్ల కోసము అడుగుతూనే ఉన్నారు అర్జీలు పెట్టుకుంటూనే ఉన్నారు కానీ పట్టించుకునే నాదుడే లేడు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఇంకో సంవత్సరంలో ఎలక్షన్లు ఉన్నాయి కనుక మేమిస్తాము 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 అని పెన్షన్ల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఒకవేళ ఇచ్చినా కూడా మీరు మోసపోకండి ఒకవేళ పెన్షన్లు ఇచ్చినా కూడా ఎలక్షన్ల కోసం ఇస్తున్నాడు తప్పితే ఈ నాలుగేళ్ళు ఇవ్వలేదు కదా మరి ఈ నాలుగేళ్ళు మీరు పడిన కష్టం ఎవరికి చెప్పుకోవాలి ఇక్కడ ఒక ఆడబిడ్డ ఉంది ఈమె తండ్రికి పెన్షన్ ఇవ్వక ఒక ఆడబిడ్డ ఇంటిల్ల పాది కుటుంబాన్ని మొత్తము తినే పోషిస్తుందంట మరి ఎవరికి చెప్పుకోవాలి ఆ కష్టం మరి నాలుగేళ్ళుగా కష్టం పడినారు కదా మరి పడినాక పెన్షన్లు ఇవ్వకుండా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఇంకా పెన్షన్లు ఇస్తే మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా ముమ్మాటికి లేదు కేసీఆర్ గారు ఏమి చేసినా కూడా ఎలక్షన్ల కోసమే చేస్తాడమ్మా కేసీఆర్ గారు ఓట్ల కోసమే దొంగ మాటలు చెప్తాడు ఓట్ల కోసమే మంచి మంచి వాగ్దానాలు ఇస్తాడు ఇప్పటికైనా కళ్ళు తెరవండి కేసీఆర్ గారికి మీతో ఏ పని లేదు ఒక్క ఓట్లు వేసుకోవడం తప్ప కేసీఆర్ గారి దృష్టిలో మీకు డబ్బులిస్తే మీరు ఓట్లు వేస్తారనేది లెక్క డబ్బులిస్తే తీసుకోండి కేసీఆర్ గారి లెక్క ఇయ్యడం లేదు మీ డబ్బులేవి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులోనే ఒక్క ప్రాజెక్టులోనే డెబ్బై వేల కోట్ల రూపాయల కమిషన్ ఒక్క కేసీఆర్ గారికే అందినాయి లక్ష యాభై వేల కోట్ల ప్రాజెక్టు సుగానికి సుగం కేసీఆర్ గారే తీసుకున్నాడు దాంట్లో మరి పెద్ద పెద్ద ప్రాజెక్టులో తీసుకున్న కమిషన్ అంతా ప్రజలకే రావాలి కదా ఇస్తాడు ఎలక్షన్లప్పుడు డబ్బులు ఇస్తాడు తీసుకోండి తీసుకోండి కానీ ఎవరికి ఓటు వేస్తున్నాము అన్నది మాత్రం ఆలోచన చేయండి ఓటు అన్నది మాత్రమే మీ చేతుల్లో ఉన్న ఆయుధం అమ్మ ఓటు అనేది ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం ఆలోచన చేయండి ఒక బిర్యానీ ప్యాకెట్కో ఓ మందు ప్యాకెట్కో మీ ఓటును అమ్ముకోకండి డబ్బులు ఇస్తే తీసుకోండి మీ డబ్బులే కానీ ఓటేసేటప్పుడు మాత్రం ఆలోచన చేయండి మీకోసం ఆలోచించే వాళ్లకు మీకోసం నిలబడే వాళ్లకు మీకోసం పోరాటం చేసే వాళ్లకు మీకోసం తప్పించే వాళ్లకు మీరు ఓట్లేస్తే రేపు మీ బతుకులు బాగుపడతాయి మీ బిడ్డల బతుకులు బాగుపడతాయి ఏం చేశాడు కేసీఆర్ గారు దొంగ చేతికి తాళం చేస్తే ఏమవుతుంది మొత్తం దోచుకున్నాడు గత ఎనిమిది సంవత్సరాలలో కేసీఆర్ గారు మొత్తము తెలంగాణను దోచుకున్నాడు దోచుకోవడమే కాక కేసీఆర్ గారు ఇప్పుడు నాలుగు లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశాడు తెలంగాణ అంటే ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల అప్పు ఉన్నట్టు లెక్క మరి మన కుటుంబాలు ప్రతి కుటుంబానికి నాలుగు లక్షల అప్పు ఉంది కదా కేసీఆర్ గారు చేశాడు కదా ప్రభుత్వం తరపునే నాలుగు లక్షల అప్పు ప్రతి కుటుంబం నెత్తి మీద పెట్టాడు కేసీఆర్ గారు మరి నాలుగు లక్షలు చేసినప్పుడు కనీసం లక్షను రెండు లక్షల్లో మీ కుటుంబానికి ఏదైనా అందుండాలి కదా కానీ ఎనిమిది సంవత్సరాలుగా మీ కుటుంబానికి ఏమైనా అందినాయా ఏమీ అందలేదు అసలు కౌలు రైతులైతే సచ్చే పోతున్నారు కౌలు రైతు అంటే ఎవడు అంటే భూమి లేని అతి పేద రైతు అంటే వ్యవసాయమే తెలిసిన వాడు కానీ భూమి లేని వాడు కనుక కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాడు కౌలు రైతు అలాంటి వాడిని అసలు రైతే కాదంటున్నాడు కదా కేసీఆర్ గారు మరి కౌలు రైతుకు అసలు ఆదరణే లేదు కదా తెలంగాణ రాష్ట్రంలో ఎలా బతుకుతున్నారో ఎవరైనా చూస్తున్నారా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఎవరైనా పరకలిస్తున్నారా నిరుద్యోగులైతే రోజుకు రోజు చచ్చిపోతున్నారు ఎంతమంది మాకు ఉద్యోగాలు కావాలి డిగ్రీలు పీజీలు చదివామని అడుగుతున్నా ఎవరైనా పట్టించుకుంటున్నాడా ఎవరి కోసం పరిపాలన చేస్తున్నాడు కేసీఆర్ గారు ఒక కేసీఆర్ కోసం చేస్తున్నాడు ఆయన కొడుకు కోసం చేస్తున్నాడు ఆయన బిడ్డ కోసం చేస్తున్నాడు ఒక కేసీఆర్ గారి కుటుంబంలోనే ఐదు పదవులు ఉన్నాయి ప్రజలేం బాగుపడుతున్నారు ఎవరికైంది బంగారు తెలంగాణ మీకైందా బంగారు తెలంగాణ ఈ రోజు మన రాష్ట్రంలో అసలు అప్పు లేని వాడే లేకుండా పోయాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతులకు రుణమాఫీ చేశాడు మహిళలకు సున్ పావుల వడ్డీకే రుణాలు ఇచ్చాడు కానీ ఈ రోజు ఆ పరిస్థితి ఉందా ఈ రోజు మహిళలు కూడా ఎక్కడ చూసినా వడ్డీ ఎంత పడుతుందమ్మా అంటే కనీసం రెండు రూపాయలు వడ్డీ పడుతుంది అని మహిళలే చెప్తున్నారంటే ఇక మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేది ఎప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేది ఎట్లా ఆలోచన చేయండి ఈ రోజు తెలంగాణ ఏ విషయంలో అయినా అభివృద్ధి చెందింది అంటే అది ఒక మద్యం విషయంలో మాత్రమే ఈ రోజు బీర్లు బార్ల తెలంగాణగా అయింది తెలంగాణ ఎవరికైంది తల్లి బంగారు తెలంగాణ ఏం నీకైందా బంగారు తెలంగాణ ఎవరికైంది బంగారు తెలంగాణ ఒక కేసీఆర్ గారికి కేసీఆర్ గారి కుటుంబానికి అయింది బంగారు తెలంగాణ మిగతా వాళ్ళకు అసలు బతుకే లేకుండా పోయింది మన తెలంగాణలో ఎవరికైంది బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి ఈ రోజు అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశాడు కేసీఆర్ గారు నాలుగు లక్షల కోట్ల అప్పు తెచ్చి కూడా ప్రజలకు ఒక మేలు చేయడానికి ఒక సంక్షేమ కార్యక్రమం చేయడానికి డబ్బులు లేవు ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఆరోగ్యశ్రీ లేదు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు సర్పంచ్లు ఏదైనా పని చేద్దాము అంటే దానికి కూడా డబ్బులు లేవు దానికి టిఆర్ఎస్ మంత్రి ఇచ్చే పరి ఏమిటో తెలుసా గ్రామ పంచాయతీలకు డబ్బులు లేవు కదా ఖాళీగా పడి ఉన్న బీర్ బాటిల్లు బాటల్ బాటిల్లు అమ్ముకొని గ్రామ పంచాయతీ పనులు చేయాలట ఇది టిఆర్ఎస్ పార్టీ ఇచ్చే సమాధానం ఇంకా దానికి ఏం చెప్తారమ్మా అసలు మనుషులేనా వీళ్ళు వీళ్ళ పాలకులు రాక్షసుల్లాగా పాలిస్తున్నారు ప్రజల రక్తం తాగుతున్నారు అన్ని ఖర్చులు పెరిగిపోయాయి కరెంటు బిల్లు పెరిగిపోయింది ఆర్టీసీ పెరిగిపోయింది డీజిల్ పెట్రోల్ పెరిగిపోయింది ఫీజులు పెరిగిపోయినాయి మరి ఎలా బతకాలి ఏది ముట్టుకున్నా పిరమైపోయినప్పుడు సామాన్య ప్రజలు ఎలా బతకాలి కానీ ఎవరైనా పట్టించుకుంటున్నారా ఎవరైనా వచ్చి అడుగుతున్నారా ఎలా బతుకుతున్నారమ్మా అని చూస్తున్నారా మీకు ఇల్లుందా మీకు చేలుందా మీకు ఏదైనా ఉందా అని అడుగుతున్నారా ఒక్కడికి పట్టలేదు కేవలం వాళ్ళ స్వార్థం కోసం టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు పని చేస్తున్నారు కేవలం వాళ్ళ స్వార్థం కోసమే అధికారంలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ మొత్తం నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరైనా కూడా ప్రజల పక్షాన నిలబడి ఎవరైనా ప్రజలకు మేలు చేసే నాయకుడు ఒక్కడైనా ఉన్నాడా టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు ఎవరు చూసినా కూడా వాళ్ళ ఒకటే అజెండా డబ్బులు సంపాదించడం పోలీసులను కూడా పని వాళ్ళలాగా వాడుకోవడం ఎవరైనా సామాన్య ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం వాళ్ళకు ఉద్యోగం ఉంటే అది కూడా పీకేయడం ఇదే కదా చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇది దొంగల రాజ్యంగా దోపిడీ రాజ్యంగా మారింది ఈరోజు మీరందరూ కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చింది ఇప్పటికైనా మేలుకోండి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు మేము పెట్టాము అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించిన ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసమే ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాగుండేమ్మా రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేశారు ఉచిత విద్యుత్ ఇచ్చాడు మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఆ రోజుల్లో చిన్న వ్యాపారం చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు పిల్లలు ఉచితంగానే చదువుకోవడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ చేశాడు ఆరోగ్యశ్రీ చేశాడు వన్ నాట్ ఎయిట్ చేశాడు నలభై ఆరు లక్షల మందికి పక్కా ఇళ్ళ పథకం కట్టాడు ఇక్కడే చెప్తున్నాడు ఒక అన్న బ్రహ్మాండంగా ఉంది కాలనీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది అని మరి రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయినాక తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడున్న కేసీఆర్ గారైనా మళ్ళా ఒక్క ఇళ్ళైనా ఇచ్చినరా అసలు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఇంకే నాయకుడైనా చేశాడా ఆలోచన చేయండి తల్లి రాజశేఖర రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు చేస్తూ కూడా జలయజ్ఞం చేస్తూ కూడా ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కరెంటు ఛార్జీ కానీ ఆర్టీసీ ఛార్జీలు కానీ ఇంటి పన్ను కానీ ఏదే కానీ పెరగనివ్వలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా పెంచలేదు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు గ్యాస్ ధర యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెంచితే రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారో తెలుసా ఆ ఆ యాభై రూపాయలు భారం కూడా నా అక్క చెల్లెల మీద పడుతుంది అది నాకు ఇష్టం లేదు అని ఆ యాభై కూడా యాభై రూపాయలు కూడా ప్రభుత్వమే భరించేటట్టు చేశాడు తప్ప మహిళల మీద మీ మీద భారం పడనివ్వలేదు రాజశేఖర్ రెడ్డి గారు మరి అది కదా మంచి మనసు అంటే అది కదా తండ్రిలాగా ఆలోచన చేయడం అంటే అది కదా ఒక ముఖ్యమంత్రి తనమంటే అది కదా పని తనమంటే మరి అది కేసీఆర్ గారికి చేతనవుతుందా ఏం చేతనైంది కేసీఆర్ గారు ఏం చెప్పాడు కేసీఆర్ గారు నేను నా ముసల్ది ఉన్నాము మాకు సేరు బియ్యం అయితే సరిపోతుంది అన్నాడు కదా మరి సేరు బియ్యంతో బతుకుతున్నాడా ఇప్పుడు కేసీఆర్ గారు పెద్ద పెద్ద గడిలు కట్టుకున్నారు పెద్ద పెద్ద కోటలలో బతుకుతున్నారు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లో బతుకుతున్నారు వాళ్ళ బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ మొత్తం కుటుంబం కుటుంబానికి అందరికీ పదవులు ఇచ్చుకున్నారు మరి ప్రజల గురించి ఆలోచిస్తున్నాడా కేసీఆర్ గారు ముమ్మాటికి ఆలోచన చేయడు అమ్మా మళ్ళీ చెప్తున్నాం ఓట్లు కావాల్సిన ప్రతిసారి కేసీఆర్ వస్తాడు గాడద రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తాడు మనం నమ్ముతున్నాము ఓట్లేస్తున్నాం ఆయన ఓట్లు వేయించుకుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు ఆ తర్వాత మళ్ళీ తిరిగి కూడా చూడడం లేదు ఆలోచన చేయండి ఈసారి కేసీఆర్ గారు ఓట్ల కోసం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలి ఈసారి కేసీఆర్ గారు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ మంచి మంచి వాగ్దానాలు ఇస్తాడు దళిత బంధు అంటున్నాడు మళ్ళీ ఎస్టీ బంధువు అంటాడు బీసీ బంధువు అంటాడు ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు నమ్ముతారా ఇప్పటికైనా నమ్మకండి మీ కోసం ఆలోచన చేసే వాళ్లకు ఓటేయండి మీ జీవితాలు బాగుపడతాయి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన తేవడం కోసమే పుట్టింది మీ అందరూ ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డను నేను మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే పరిపాలన చేశాడో ఆ మంచి పాలన అందించడం కోసమే ఈ పార్టీని పెట్టాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకాన్ని నిలబెట్టే పార్టీ మీ అందరూ ఆశీర్వదించండి వ్యవసాయాన్ని మేము పండుగ చేస్తాం కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం మేము పని చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీనైనా మేము బ్రహ్మాండంగా అమలు చేస్తాం మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి మహిళలను మళ్ళీ ఆర్థికంగా నిలబెట్టే బాధ్యత రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకుంటుంది మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరు కాదు ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్ రావాలి వితంతులు ఉంటే వితంతులకి రావాలి వికలాంగులకి రావాలి మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు మేమిస్తాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి పక్షాన మేము నిలబడతాం తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం మేము ఇలా నిలబడతాం కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా మళ్ళీ మేలు చేసే నాయకత్వం రావాలి మాట మీద నిలబడే నాయకత్వం రావాలి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి మీ అందరూ ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి గారి పాలన మళ్ళీ సాధ్యం రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుందని మీకు మాటిస్తున్నాం